ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ. وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے. آج کی اہم خبر یہ ہے کہ آج نمائش میدان یعنی ایگزیبیشن گراؤنڈ میں بے گھر افراد کو گھروں کے پٹے دیے گئے. یہ پروگرام کرنول میونسپل کارپوریشن کی جانب سے منعقد کیا گیا. اس موقع پر مہمان خصوصی کی حیثیت سے رکن اسمبلی کرنول حفیظ خان، وی ایس آر سی پی کرنول، ایم ایل اے امیدوار اے ایم ڈی امتیاز، میئر بی وائی رامیا، میونسپل کارپوریشن کمشنر بھارگو تیجا کے علاوہ کرنول شہر سے تعلق رکھنے والے تمام کارپوریٹرس نے اس میں شرکت کی. اس موقع پر امتیاز سر اور حفیظ خان رکن اسمبلی کرنول نے بہت ہی اچھے انداز میں تقریر کی اور وی ایس آر سی پی سے عوام کو ہونے والے فائدے گنوائے، اور ساتھ ہی ساتھ انہوں نے اپیل کی کہ آنے والے انتخابات میں اپنا قیمتی ووٹ اے ایم ڈی امتیاز سر کے حق میں دے کر وی ایس آر سی پی کو کامیاب کریں. آپ دیکھیے خصوصی رپورٹ. سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت. اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں، لائک کریں، شیئر کریں، کامنٹ کریں، بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے. లక్ష్మీదేవి వచ్చారా? ఆశీర్వాదం చూసుకోండి మా ఉపాధి మళ్ళీ కనిపిస్తే ఆశీర్వాదం అమ్మా ఉందమ్మా ఉంది వాళ్ళ అయిపోతుంది. లక్ష్మీదేవమ్మా అడ్డాపు లక్ష్మీ పుల్లమ్మ స్క్రిప్ట్ రా పెడతావు కదా. సూరత్ న్యారి కోసం వీడియో దిఖ రా అట్లాగే కొత్తగా నియమితులైన సమన్వయకర్త ఇంతియాజ్ గారికి, వాళ్ళ పట్టా ఎవరైతే అందుకుంటున్నారో వారికి అందరికి విషయం మన గౌరవనీయులు స్వాగతం. అలాగే కర్నూలు ఇన్ఛార్జ్ ఇంతియాజ్ అహ్మద్ గారికి, పాదమణి గారిని, షేక్ అహ్మద్ గారిని, ఫరాజ్ గారిని, యూనిస్ గారిని, నవీన్ గారిని, అలాగే ప్రసాద్ గారి వెంకటేశ్వర పరమసూర్యుడు విశ్వకాంత్ శర్మ. స్వాగతం, సుస్వాగతం. ఒకసారి మీ కరతాల గౌరవంతో సార్
వారికి ఒకసారి వెల్కమ్ చెప్తాం. దానికి సంబంధించి మన కన్నూర్ కాన్స్టిట్యూయెన్సీ కి మనకు భాగంగా ప్రతి ఒక్కరికి దాదాపు 438 ఎకరాలలో స్థలం సేకరించి కొని మీకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ ఇంటిని మామూలుగా పట్టాగా ఇవ్వడం, రిజిస్ట్రేషన్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సుమారు 10,000 రూపాయల నుంచి ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినప్పటికీ గవర్నమెంట్ మీలో ఆనందం చూడాలని చెప్పని ఆ స్థలం కొని ఇవ్వడమే కాకుండా వాటికి రిజిస్ట్రేషన్ చేసి కూడా మీ అందరికీ ఇచ్చేదానికి ఏర్పాట్లు చేసింది. అది మీ అంటే దయ ఉంచి మీకు ఆ ఇచ్చిన పట్టాలను త్వరలోనే మీకు ఇల్లు కట్టాయకులు మాట్లాడతారు. ఈ అంశాలు మీ అందరికి కూడా తెలుసు. గతంలో చిన్న చిన్న కొన్ని అవాంతరాల వల్ల మీరు ఇప్పుడు ఆ గృహాలను నిర్మించుకునే స్థాయి కొంచెం ఆగిండు. 180,000 రూపాయలు లెక్కన ఇస్తారు. అంటే దాదాపు 3 నుంచి 4 లక్షలు మీకు ఇచ్చి మీలో ఆనందం చూడాలని మన ప్రజా చెప్పబోయేది ఒకటే, రానున్న కాలంలో ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఏమి స్టార్ట్ అయిపోతుంది? ఉన్నారా అందరూ? పడుకున్నారా? హుషారుగానే ఉన్నారు కదమ్మా? గట్టిగా ఒకసారి జై జగన్, జై జగన్. ఒక ఊపు రావడానికి మనందరినీ ఆయన కోసమే మనము ఉన్నందుకు ఎవరికి నమ్మాలా? జగన్ అన్నని ఒకటే నమ్మాలా? మన పేద బడగ బలహీన వర్గాలకి ఒకటే ఆశ జ్యోతి మన జగన్ అన్న. అందుకోసం ప్రతి ఒక్కరికి, మధ్య తరగతి ఉన్నా చిన్న తరగతి ఉన్నా ఏని పేదవారికి ప్రతి ఒక్కరికి సహాయం సహకారం ఉండేది జగనన్నతోనే. ఇప్పుడు యా గవర్నమెంట్లోనూ మనకి పట్టాలు వచ్చినాయమ్మా? వచ్చినాయా ఒకసారి చెప్పండి. ఇప్పుడు రానున్న కాలంలో ప్రతి ఒక్క పార్టీ టీడీపీ అయినా జనసేన అయినా కాంగ్రెస్ అయినా కుమ్మక్క అయ్యి పేదలని ఓడించడానికి వస్తున్నాయి. వస్తున్నాయి లేదా చెగట్టిగా చెప్పాలా మీరు? అందుకోసం ఓడించాలంటే మన ఓటు హక్కుని మంచిగా వినియోగించుకుని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకేయాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బరిలో ఎవరైనా క్యాండిడేట్ ఉండని, ఎవరైనా ఉండని, మన ఓటు ఫ్యాన్ గుర్తుకేయాలని మీరందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై జగన్, జై జగన్. చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే ప్రతి పేదవాడు, ప్రతి బీదవాడు ఎప్పటి వరకు నేను ఈ కిరాయి ఇంట్లో ఉండాలి, ఎప్పటి వరకు నేను ఈ కిరాయి కడుతూనే ఉండాలి, నాకు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలా అని చెప్పి కోరుకునే ప్రతి పేదవానికి ఆ కోరికని నెరవేర్చిన ఒక గొప్ప నాయకుడు మనందరి ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరందరికీ ఎన్నోసార్లు ఎన్నో ప్రోగ్రాంలకు పిలిచింటారు, కానీ ఎవరు కూడా చేసింది ఏమీ లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు మీ ఇంటికి వచ్చారు, సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చారు, ఎమ్మెల్యే మీ ఇంటి దగ్గరకు వచ్చారు, కార్పొరేటర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చారు, నాయకులు కార్యకర్తలు ఉండని మీ ఇంటి దగ్గరకు వచ్చారు. ఎక్కడ విపక్ష చూపించలేదు, ఎక్కడ ఒక రూపాయి లంచం తీసుకోలేదు, ఎవరికి ఇబ్బంది పెట్టింది లేదు, ఎక్కడ గలాటలు లేవు, కొట్లాటలు లేవు, కబ్జాలు లేవు, సెటిల్మెంట్లు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కోరుకుపోయింది ఒకటే, మీరందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, మీరు ఎదగాలి అని చెప్పి మాత్రము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి పిల్లలు భవిష్యత్తు కోసం అని చెప్పి విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. వైద్యం రంగంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చినాం. ఆరోగ్యశ్రీ కార్డుని ఈరోజు బలంగా తయారు చేసినాం. ఈరోజు అక్క చెల్లెమ్మలకు చేయుత ద్వారా జగనన్న మీకందరికీ చేయుత ఇస్తున్నాడు, ఆదుకుంటున్నాడు. మీకందరికీ ఆసరా ద్వారా భరోసా ఇస్తున్నాడు. ఈరోజు జగనన్న ఏదైతే చెప్పినాడో అవన్నీ కూడా చేసి చూపించినాడు. ఇంతకుముందు ఏ ప్రభుత్వం అయినా మీకు ఇళ్ల పట్టా ఇచ్చింటే ఆ ఇళ్ల పట్టాన్ని కూడా 20,000 రూపాయలు తీసుకొని ఓటీఎస్ పట్టా ఇచ్చి ఈరోజు మీరు మార్కెట్ వాల్యూకి అమ్ముకునే విధంగా కూడా మన ప్రభుత్వమే చేసి పెట్టింది. ఇంతకుముందు ఏముంటుండే, ఇది గవర్నమెంట్ పట్టా, బయట 10 లక్షలు 20 లక్షల రూపాయలు సెంటు ఉంటే మనం 1 లక్ష 2 లక్షలు 3 లక్షలకు అమ్ముకుంటుంటే అది కూడా అమ్ముకోలేము. నోటరీ చేసుకోవాలా, లేదంటే ఒక అగ్రిమెంట్ కాగితం రాసుకోవాలా స్టాంప్ పేపర్ పైన. కానీ ఈరోజు ఓటీఎస్ కట్టిన తర్వాత ఆ ప్లాట్ వాల్యూ ఈరోజు 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు అయిపోయిందంటే దాని వాల్యూ పెంచినాడంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పి మీకు తెలియజేసుకుంటారు. అది జగన్నాథ్ గట్టు ఇల్లులుండని,
ఇంద్రమ్మ కాలనీలో ఉండని, మన జోరాపురం నట్టు దగ్గర ఉండని, ఎక్కడైతే తడకన్పల్లిలో ఉండని, అలాగే మన లక్ష్మీపురం దగ్గర ఉండే కాలనీ ఉండని, ఎక్కడ ఉన్నా అన్ని పట్టాలకి ఓటీఎస్ ఇచ్చిన తర్వాత ఈరోజు కనీసం 10 లక్షల కన్నా తక్కువ సెంటు అక్కడ విలువ తక్కువ కాకుండా అయిపోయింది. అలాగే ఈరోజు ఏదైతే మీకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసినారో ఇది 10 సంవత్సరాల తర్వాత ఇది మీకు అమ్ముకునే హక్కు మీకు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాన్ని మీరు బ్యాంకులో పెడితే మీకు రుణం వచ్చేటట్టు హక్కు మీకు ఇచ్చింది. ఇంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలు చాలా తక్కువ ఇచ్చినారు, కొద్ది మందికి ఇచ్చినారు, అది కూడా బ్రోకర్లకు నమ్ముకొని డబ్బులు ఇచ్చుకొని కొంతమంది డబ్బులు పోగొట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రతి పట్ట కూడా మీ ఇంటి వరకు తీసుకొని వచ్చిన మా వాలంటీర్ వ్యవస్థ కానీ, మా సచివాలయం వ్యవస్థ కానీ, మా హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ, మా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వ్యాప్తంగా నాకు నా సేవల్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సీటు మన ఇంతియాజ్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఇవ్వాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. మరి నన్ను ఎట్లాగైతే మీరందరూ ఆశీర్వదించినారో, నన్ను ఎలాగైతే దగ్గర చేసుకున్నారో, నాకు ఎంతైతే ప్రేమ ఇచ్చినారో, అలాగే పెద్దలు గౌరవనీయులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఒక కలెక్టర్గా కృష్ణా జిల్లాలో పనిచేసిన మంచి ఉన్నత విద్యావంతుడు, మన కర్నూలు నగరవాసి మన డాక్టర్ ఇస్మాయిల్ గారి అల్లుడు, నాకన్నా ఇంకా బాగా పనిచేస్తాడు అని చెప్పి జగనన్న మేము అందరం కూడా నమ్ముతున్నాము. ఆయనకు ఎమ్మెల్యేగా మీరు రాబోయే రోజుల్లో కూడా గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండవది ఏమంటే నేను ఎక్కడ కర్నూలు బదిలేసిపోను, మీకు ఒకరు బదులు ఇద్దరు పనిచేస్తాం. ఇప్పుడు ఎట్లాగైతే మేయర్ గారు పనిచేస్తున్నారు, ఎంపీ గారు పనిచేస్తారు, ఎమ్మెల్యే గారు పనిచేస్తారు, వాళ్ళు మూడు ముగ్గురికి తోడుగా నేను కూడా మీతో ఉంటా, మా కార్పొరేటర్లు కూడా ఉంటారు, అందరం కలిసికట్టుగా మీకు మంచి చేసే కార్యక్రమమే చేస్తాం తప్ప వేరే ఆలోచన మాకు లేదు. కాబట్టి మీరందరూ జగనన్న పైన మీకు ఏదైతే నమ్మకం ఉందో, ప్రేమ ఉందో, నాపైన మీకు ఏదైతే భరోసా ఉందో దానిని బట్టి రాబోయే రోజుల్లో మా పెద్ద అన్న లాంటి వారు చాలా సౌమ్యులు, మంచి మనిషి, ప్రతి ఆయనకు రాబోయే రోజుల్లో మీ ముందరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాబోతున్నారు. నిన్ననే ఆయన అభ్యర్థిత్వం అనేది ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆయనను గెలిపించే విధంగా మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆశీర్వాదము, మీ అందరి సహకారము ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఇంతియాజ్ గారికి కూడా మీ చల్లని దీవెనలు ఉండాలి, మీరు గెలిపించాలి, జగనన్న మళ్ళీ సీఎం కావాలి, జగనన్న సీఎం అయితేనే మనందరి భవిష్యత్తు బాగుంటుంది, మన అందరికీ మేలు జరుగుతుంది, జగనన్న ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, మన నగరం బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది, మన గేరి బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా బాగుంటారని చెప్పి నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్టార్ క్యాంపెయినర్లు లెక్క మీరే ప్రతి ఒక్కరికి చెప్పి మీరు ఓట్లు వేయించి మా పార్టీకు గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ మేయర్ గారిని వేదిక మీద చెప్పి వేదిక గారికి